హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఈరోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అందులో వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే భారీ సంఖ్యలో పోస్టులు ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో సుమారు తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది అరౌండ్ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు సో ఎప్పుడు ఇన్నిగాన పోస్టులు ఇవ్వలేదు ఏపీఎస్సిలో కూడా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ నిర్వహించారు అప్పుడు కూడా ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఇచ్చేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలానే రీసెంట్లీ టూ థౌజండ్ ఎయిటీన్లో నిర్వహించిన గ్రూప్ ఫోర్ టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది కానీ ఈసారి భారీ సంఖ్యలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఇప్పటి నుంచే బుక్కులు పట్టుకోండి సో పోస్టులు ఎన్ని ఉన్నా కూడా పోటీ మాత్రం తీవ్రంగా ఉండబోతుంది ఎందుకంటే సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇక్కడ ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో ఐదు లక్షలు మంది రాస్తున్నారు అంటే ఖచ్చితంగా పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైతే గ్రూప్ ఫోర్ పోస్ట్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే బుక్స్ పట్టుకోండి ఇప్పటి నుంచే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి సో మనం ఈ వీడియోలో టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది అలానే వివిధ ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం సో మనకు ముందుగా వేకెన్సీస్ లిస్ట్ ఈరోజు ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సి వాళ్ళు సో ఆ వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే సుమారు నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి సో ఏ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం మనకు అనవసరం సో మనం ఫస్ట్ జాబ్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి టోటల్ వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అందులో డీటెయిల్గా చెప్పుకుంటే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి సో ఏ పోస్ట్కి ఏ ఎలిజిబిలిటీ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉందనేది మనం ముందుగా తెలుసుకోవడం అవసరం సో ఈ వీడియోలో అది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో మనకు మొదటగా చెప్పుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనకు సుమారు భారీ సంఖ్యలో ఉంటాయన్నమాట నైన్ థౌజండ్లో అరౌండ్ ఫోర్ టు సిక్స్ థౌజండ్ పోస్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు ఉంటాయి సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరు అర్హులు అనమాట ఎవరు అర్హులు అంటే ఎవరైతే డిగ్రీ చదివారో వాళ్ళందరూ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట బీ బీటెక్ బీఎస్సి బీకామ్ బీఏ ఏదైనా డిగ్రీ కానివ్వండి ఎంబీబీఎస్ కానివ్వండి ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అర్హులు అనమాట జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివినారు ఎలిజిబుల్ అనమాట या जूनियर असिस्टेंट తో పాటు మనకు జూనియర్ ఆడిటర్ జూనియర్ అకౌంటెంట్ అలానే వార్డ్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి సో వార్డ్ ఆఫీసర్ పోస్ట్ లకు కూడా మనకు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటది కాకపోతే జూనియర్ అకౌంటెంట్ అలానే జూనియర్ ఆడిటర్ పోస్ట్ లకు మాత్రమే ఇక్కడ బీకామ్ అడిగే ఛాన్సెస్ ఇచ్చుతున్నారు అన్నమాట బీకామ్ బ్యాచలర్ ఆఫ్ కామర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి బీకామ్ కామర్స్ లేకపోతే బీఏ కామర్స్ డిగ్రీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్ అలానే జూనియర్ ఆడిటర్ పోస్టులకు సో ఇందులో మెజారిటీ ఆఫ్ ద పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి అరౌండ్ సిక్స్ టు సెవెన్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరూ డిగ్రీ ఏదైతే ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు కాబట్టి చాలామంది ఈ గ్రూప్ ఫోర్ పోస్టులకు అర్హులు అనమాట ఇక మూ మిగతా ఏవైతే జూనియర్ అకౌంటెంట్ జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రం సపరేట్ డిగ్రీ అడిగే ఆస్కారం ఉంది బీకామ్ లేదా బీఏ కామర్స్ డిగ్రీ అడిగే ఆస్కారం ఉందన్నమాట ఇక ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట మినిమం ఏజ్ అలానే మాక్సిమం ఏజ్ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థుల వయసు నలభై నాలుగు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట అలానే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు ఫైవ్ ఇయర్స్ మినహాయింపు ఇవ్వడం జరిగింది వాళ్ళ వయసు నలభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఏజ్ కనుక చెప్పుకుంటే టెన్ ఇయర్స్ వాళ్ళకు ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు వాళ్ళ వయసు యాభై నాలుగు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట ఇక సిలబస్ విషయానికి వస్తే మనకు టూ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ పేపర్ కనుక చెప్పుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ గానీ ఉంటుంది వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ అంటే రెండున్నర గంటలు వ్యవధి ఉంటుంది అలానే సెక్రటేరియల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే వన్ ఫిఫ్టీ డ్యూరే మినిట్స్ డ్యూరేషన్ అంటే దీనికి కూడా రెండున్నర గంటలు ఉంటుంది నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు సో టోటల్ మార్క్స్ కనుక చెప్పుకుంటే మూడు వందల మార్కులు ను పేపర్ ఉంటుందన్నమాట అందులో మనకు సిబస్ సిలబస్ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా లింక్లో పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు సో మనకు నెగటివ్ మార్కింగ్ అనేది మనకు ఏ ఎగ్జామ్లో లేదనమాట గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో సో మొత్తం మార్క్స్ కనుక చెప్పుకుంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ అని ఉంటుంది సో ఇక రానున్న వీడియోలో ఈ ఎగ్జామ్కి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏది చదవాలి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది అలానే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండవచ్చు డిస్టిక్ వైజ్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇంకో వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ డేట్స్ కనుక చెప్పుకుంటే మనకు ఏప్రిల్ లేదా మే అని ఇచ్చారు కాకపోతే ఏప్రిల్లో లిస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎగ్జామ్ పెట్టడానికి మ్యాక్సిమమ్ మే లేదా జూన్లో ఎగ్జామ్ ఉండబోతుంది గ్రూప్ ఫోర్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ